ఖండించండి, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులపై భారాలు వేయడానికి ఖండించండి, రెండు పైసలు పెట్టడానికి ఖండించండి, తర్వాత ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నాం. ఒకటి ఒకటి అని చెప్పిన గత 6 నెలల్లోనే కొన్ని అమ్మఒడి దగ్గర నుంచి ఇతరత్ర పథకాలన్నీ అమలు చేశారు. మొన్ననే బ్రహ్మాండంగా ప్రకటన చేసుకున్నారు కూడా. మేమేవైతే పాదయాత్రలో హామీ ఇచ్చామో, మా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో, హామీ ప్రకారం దాదాపు 78% మేము అమలు చేశాం, మిగతా కూడా అమలు చేస్తామని చెప్పని బ్రహ్మాండంగా ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేసిన మరుసటి రోజే ఆర్టీసీ ఛార్జీల్ని భారీగా పెంచుతూ నిర్ణయం చేశారు. ఆయన పాదయాత్ర అప్పుడు అసలు ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీని లాభాల్లో నడపడం చేత కాదు ఈ ప్రభుత్వానికి. మేము అధికారంలోకి వస్తే ఆ పద్ధతిలో చేసి చూపిస్తాము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ప్రభుత్వంలో విలీనానికి సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసిన ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. తెలంగాణకి మనకి మధ్యన ఆర్టీసీ సక విభజన జరగకపోవడంతో అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఏదో ఆర్డినెన్స్లు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వంలో విలీనం చేసే ముందు ప్రజలకి ఒక కరెంట్ షాక్ ఇచ్చారాయన. ఆర్టీసీ ఛార్జీలు పెంచి మేము అటు ఉద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పానని ఇటు ప్రజల మీద భారం వేసేటటువంటి చర్యలు చేపట్టాడు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఆర్టీసీ ఛార్జీలు ఇంత గణనీయంగా పెరగలేదు. ఆర్టీసీకి నష్టాలు వస్తున్న మాట వాస్తవమే. నష్టాలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈరోజు భారతీయ రైల్వేలకి డీజిల్ మీద ఎటువంటి జిఎస్టీ లేకుండా, లేకపోతే ట్యాక్సులు లేకుండా అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి సరఫరా చేస్తూ ఉంది. ఆర్టీసీకి ఆ పద్ధతుల్లో పన్ను మినహాయించండి, డీజిల్ మీద పన్ను మినహాయించండి చాలు అని చెప్పని దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ వైపు ఏ ప్రభుత్వం కూడా చర్య చేయలేదు. ఇప్పుడైనా నిజంగా ప్రజా రవాణా అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ఆర్టీసీ మీద ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డీజిల్ మీద పన్ను రాయితీ కల్పించాలి. తద్వారా ఆర్టీసీ నష్టాలను నివారించడానికి అవకాశం ఉంది. అలాగే ఇతరత్ర కూడా చాలా మార్గాలు ఉన్నప్పటికీ ఆ వైపు ఆలోచన చేయకుండా ప్రజల మీదే భారం వేసేటటువంటి పద్ధతులు అంటే 6 నెలల్లో మా మేనిఫెస్టోలో ఉండి అమలు చేసేవంటి 78%, ఇప్పుడు మేము మా అసలు రూపాన్ని ప్రదర్శిస్తాం అనేటటువంటి పద్ధతుల్లో, వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించే పద్ధతుల్లో ఆర్టీసీ ఛార్జీల నుంచి ప్రారంభించారు. ఇంకా వరుసగా అన్ని ఛార్జీలు ప్రజల మీద వేసేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉల్లి ధర ఎలాగుందో, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందో, రేపు ఆర్టీసీ బస్సు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ప్రజల మీద మరింత భారం వేయడాన్ని సిపిఐగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ పెంపుని ఉపసంహరించుకోవాలని, ఆ ప్రతిపాదన రద్దు చేసుకోవాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.